ధరణిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ అంటుంటే హస్తం పార్టీకి కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. మిమ్మల్ని మీకే అందించేటట్టుగా చేస్తాం, ఈ ధరణిని తిరిగి తోడతాం, బంగాళాఖాతంలో వేస్తాం, ధరణి అనే దాన్ని ఉండనేమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ధరణిని బంగాళాఖాతంలో ఇసిరేస్తా అంటున్నాడు. ఇసిరేస్తే ఏమవుతుంది? ఇలా ఈజీగా కడుపులో చల్లగదలకుండా మీకు నేను హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తే టింగ్ 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 అని మీ సెల్ఫోన్లు మోగుతూ ఉంటాయి, మీకు మెసేజ్ వస్తుంది. ధరణి తీసి బంగాళాఖాతం లేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తుందా? రైతు బంధు రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ గిరిధావారింటికి తిరగాలి. నీ రికార్డు ఉన్నదా లేదా? ఉన్నది ఉన్నట్టు రాయనట్టు ఇస్తే లావు చేయి చాపాలి, మాయమైపోతుంది. అంటే ధరణి మాయం చేస్తే ధరణి బంగాళాఖాతం లేచుడు కాదు, రైతులను బంగాళాఖాతం లేచుడు. పైరేవుకారులు, లంచగొండులు, ఎవరైతే రైతుల రక్తం తాగినరో వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ధరణి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి దాన్ని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం తెచ్చుకున్న ప్రజల కోసం కానీ ఫ్యూడల్స్ కోసం కాదు. అనేక మంది ఈరోజు పేద వర్గాల వాళ్ళు ధరణి పేరు మీద వాళ్ళ భూముల హక్కులు కోల్పోతే మీకు బ్రహ్మాండంగా ఉందని ఎట్లా అనుకుంటున్నారండి? మీ ధరణి సాఫ్ట్వేర్ తీసుకొని రాకముందు ఈ రాష్ట్రంలో రైతులకి పాస్ పుస్తకాలు ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ? ఇంతకంటే బ్రహ్మాండంగా చేసింది. కాస్తు కాలంలో సాగు చేసుకుంటున్నటువంటి లక్షలాది మంది పేద ప్రజానీకానికి భూములు లేకుండా చేయాలనే ఒక పెద్ద కుట్రమ వెనక దాగి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడుతుంది కాబట్టి దాన్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నాం. నీవు కాదు కదా, నీ తాత వల్ల కూడా కాదు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయటం. కాంగ్రెస్ పార్టీయే నిన్ను తిప్పి తిప్పి బంగాళాఖాతంలో వేస్తా